ఇవాళ మంచు మనోజ్ గారు మేడం తో పాటు ఈ అభయ క్షేత్రాన్ని విజిట్ చేసి సారీ అహెడ్ గా ఇవాళ ఈ సంతోషాన్ని సంబరాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చాలా చక్కగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన ప్రియతమ డాక్టర్ ఎం మోహన్ బాబు సార్ యొక్క పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇక్కడ మా పిల్లలందరికీ ఒక పండగ వాతావరణము. నిజంగా యాజ్ ఫీల్ దేఆర్ ఆల్ దేర్ బర్త్డేస్ టుడే హియర్. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఈ సంతోషాన్ని మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు మా అభయక్షతలో ఉన్నటువంటి 200 మంది ఫిజికలీ మెంటలీ కాని వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా మీ యొక్క సౌహృదాన్ని అభినందిస్తూ సార్ యొక్క నిజంగా సారు ఇంకా వందేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచు మనోజ్ సార్ చాలా సంతోషం అందండి. ఇప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తూ ఉంటాము. ఉస్తాద్లో ఈ మధ్య రీసెంట్గా చాలా చక్కగా చూస్తున్నప్పుడల్లా కూడా యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ యాజ్ ఇఫ్ మా బ్రదర్ మా వాళ్ళు అనుకున్న ఫీల్తో మేము చూస్తూ ఉంటాము. మీరు ఇవాళ మేడంతో రావడము మేడంని తీసుకొని రావడము చాలా సంతోషంగా ఉంది. మీ చేతుల మీదుగా ఇవాళ సార్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తూ మా యొక్క సౌహృదయాన్ని అభినందిస్తూ వి ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అండ్ గ్రేట్ యూ సార్. ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా. అలాగే ఏదైనా పండుగలు వచ్చినా ఇది వచ్చినా ఇక్కడ మాకు దేవుడు చిన్న ఒక హెల్ప్ చేసేదని ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ మాకు ఎంతో ఆనందం ఇక్కడికి వచ్చి ఇలాగ ఇంత గొప్పగా మేడం వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ సొంత పిల్లలలాగా సొంత తల్లిదండ్రులలాగా ప్రతి ఒక్కరిని వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు ఫిజికలీ ఏబుల్డ్ వాళ్ళని. అండ్ రియలీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సొంత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే కాలంలో వాళ్ళని తీసుకొచ్చి సొంత వాళ్ళలాగా ఒక ఇల్లు ఇచ్చి ఒక జీవితాన్ని ఇస్తున్నారంటే అది రియలీ దేవుడి కంటే గొప్ప అండి. ఇలా చేసే దేవుళ్ళు ఎక్కడ ఉంటారు, మీ రూపంలో ఉంటారు, ఇలాగా అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది టైం టు టైం. ఇలా లోకంలో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందంటే లోకంలో ఒక మంచి వైపు, అది మీలాంటి గొప్ప వాళ్ళ వల్ల అండి. థ్యాంక్ యూ. అండ్ ఎంతోమంది ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మీ వంత వరకు మీ వంత ఎంత అవుతుందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను. నా వల్ల అయింది నేను చేస్తున్నాను, మీ వల్ల అయింది కూడా మీరు అందరూ చేయాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు
అన్నింటికంటే ముఖ్యం ప్రతిసంవత్సరం నేను వస్తున్నాను. ఈరోజు మా భార్యని మౌనికాని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు తన 7వ నెల, మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి, అందరూ ఆశీర్వాదాలు కావాలి, లోపల బిడ్డకు కూడా ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ కావాలని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డైలాగ్ చెప్పండి అన్నగారు, నాన్నగారి మీ వాయిస్ బాగుంటుంది కదా, చెప్తే బాగుంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మా చేతుల మీద మరి రాబోయే సంవత్సరాల్లో కూడా జరగాలని, అలాగే ఇక్కడ ఆర్ఫన్ స్కూల్లో జరుగుతున్న ఈ మంచి కార్యక్రమానికి వాడిని కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరు ధైర్యాన్ని ఇంకా జరగబోయే పరీక్ష దాంట్లో చెప్పండి కొంచెం. 10th క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా గుడ్ లక్ చెప్తున్నాను. 10th క్లాస్ అనేది బోర్డ్ ఎగ్జామ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో అదొక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ని స్ట్రెస్ లేకుండా, పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఇవ్వకుండా స్టూడెంట్స్ అందరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ని ప్రతి పేరెంట్ని కోరుతున్నాను. టెన్త్ క్లాస్ పిల్లలకి ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ కి అంత స్ట్రెస్ అవ్వకండి, లైఫ్ జీవితం ఎంతో ఉంది, సో ఇదొకటే లాస్ట్ కాదు. అంత సీరియస్ గా ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయినా జీవితంలో ఈజీగా తీసుకొని చదువుకొని వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా కాపీ కొట్టకండి ప్రతము, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నా సినిమా గురించి కూడా త్వరలో డైరెక్టర్ గారు వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మే 20 తారీఖున ట్రైలర్స్ రిలీజ్ అవుతాయి. ట్రైలర్ తో పాటు అనౌన్స్మెంట్ ముందు పెడతా. థ్యాంక్ యూ.